అక్కడ కారు ఊగుతుంది అంటే మనకి కాసులు రాలుతున్నాయని అర్థం. కమ్ ఆన్. నమస్కారం ఎడ్ గారు. సంస్కారం లేని పనులు చేస్తూ నమస్కారం చెప్తే వదిలేస్తాననుకున్నావా? సంస్కారం లేని పని నేనేం చేశానండి బాబు? రోడ్డు మీద సంసారం చేస్తున్నావా? అబే అదేం లేదండి బాబు. మరి కారెందుకు ఊగింది? అదే పిల్ల జోకేసిందండి. నవ్వితే ఊగిందండి బాబు. పాప జోకేస్తే ఊగిందా? మీరు గీకేస్తే ఊగిందా? అయ్యి బాబు భలేవరండి బాబా, నవ్వితేనే ఊగిందండి. ఈ పేపర్లు ఏంటి? ఎండ కొడుతుందని. ఎండ కొట్టకుండానా నీ బాగోత్వం బయటపడుతుందని అనిపించావా? చీచీ అట్టానిది ఏం లేదని బాబా. షట్ అప్! మీ మసలు బ్లాక్ ఫిల్మ్ తీపిచ్చేసిందే మీలాంటి వాళ్ళు లోపల బ్లూ ఫిల్మ్ చేసేయకూడదని. అలాంటి నువ్వు రూల్స్ బ్రేక్ చేసి పేపర్లన్నీ అడ్డంగా పెట్టి అడ్డగోలు పని చేస్తున్నావు అనమాట. మరి పిల్లెందుకు ఏడుతుందే? ఆకలేసి. పాపకి ఆకలేసి ఏడుస్తుందా? నీ ఆకలి తీర్చలేక ఏడుస్తుందా? అదే అదే నోరు మోయ్. నీ మీద రెండు కేసులు బుక్ చేయండి. కేస్ నెంబర్ 1 రూల్స్ బ్రేకింగ్, కేస్ నెంబర్ 2 రేప్ అటెంప్ట్. అయ్ బాబు ఇది రేప్ కాదండి బాబు. ఓ వీళ్ళ అమ్మ నా కాడ అప్పు తీసుకుందండి బాబు. ఊరు ఫ్యామిలీ అండి, అప్పు తీర్చలేక ఇట్లాంటి అరేంజ్మెంట్ చేస్తారండి. తప్పులు చేయడానికి నువ్వు అప్పులు ఇస్తావు అన్నమాట. అయితే నీ మీద మూడో కేసు. అయ్యో మూడో కేసా? మీ అడ్డగారు మీ అడ్డగో నమస్కారం బాబు. ఇదో ఇది ఉంచండి. లంచం పచ్చ నోట్లకు పడిపోయే వల్ల కనిపిస్తున్నానా? నాకు ఎర్ర నోట్లు కావాలి. ఈ ఎర్ర నోట్లు చాలా ఉన్నాయండి. ఇదో ఎర్ర నోట్లు అంటే 20 రూపాయల నోట్లు కాదండి, 1000 రూపాయల నోట్లు. అయ్యి బాబోయ్ ఏ నోట్లు అండి? ఏ ఇవ్వా, తల్లి తీసుకున్న అప్పు, కూతురు బతుకులో నిప్పు. బ్రేకింగ్ న్యూస్, ఈ ఒక్క కేసులో నిన్ను లోపలేసాను అనుకో, కసబుగాడి కన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉంటావు, నీ ఆస్తులు అమ్ముకున్నా బయటికి రాలేవు. అట్ట నిర్ణయం తీసుకోకండి బాబా. ఇదిగో 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 కరెక్ట్ గానే ఉంటాయిలే నీ దగ్గర. రామ్మా ఒకసారి బయటికి దిగ్గు. నువ్వు దిగమ్మా. పర్లేదు నువ్వు దిగి చెప్తా. దిగు వెళ్ళి పిల్లని కాదు, ఇంకోసారి ఇలాంటి యధవేషాలు వేస్తే ఎన్నకి చెప్పమ్మా. బోసు 2 టౌన్ వెళ్ళు. ఈ బోసుగాడితో పెట్టుకుంటే మ్యాటర్ పులుసు కారిపోద్ది. ఏదైనా చేసుకోవాలంటే ఇప్పుడు చేసుకో. ఒక్కడే పదరా. ఓకే. అయ్యే బాబాయ్, అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయే టైం అయింది, అర్జెంటుగా డ్రెస్ ఇచ్చేయాలి. ఇప్పుడు అన్నయ్యకి ఇచ్చేవచ్చు. హలో హలో, నేను దొంగ. ఒరే దొంగ, ఏదో రోజు నువ్వు దొరకబోవు, ఆ రోజు నీ బొంగులోంచి రంగు పడుద్దరై. రే నువ్వు గజ దొంగను చూస్తుంటావు, బలే దొంగను చూస్తుంటావు, కొండవీడి దొంగను చూస్తుంటావు, జేబు దొంగను చూస్తుంటావు, దొంగను చూస్తుంటావు, దొంగను చూస్తుంటావు, కానీ ఈ పోలీస్ దొంగను ఎక్కడా చూస్తుంటావు. నేనేమన్నా తక్కువ తిన్నానా? నువ్వు పోలీసుని చూస్తుంటావు, పోలీస్ స్టోరీ చూస్తుంటావు, నేనేనా పోలీస్ చూస్తుంటావు, కానీ ఈ బోసుని ఎప్పుడు చూస్తుంటావురా? ఒక్కసారి కనపడడానికి దండం పెడతాను. నువ్వు చూస్తానంటే ఈ ఆలీబాబా కనపడ్డు. ఆలీబాబా కనపడాలనుకుంటే నీకు కనిపిస్తాడు. ఒరే ఆలీబాబా. ఏ ఈ బాబాని తర్వాత తెలుసుకుంది, కానీ ముందెళ్ళి నీ డ్రెస్ తెచ్చుకో, లేకపోతే నీ ఉద్యోగం ఓడిపోతుంది, అప్పుడు నీతో పాటు నాకు ట్రబులే. ఓకే? అమ్మో ఎక్కడ పెట్టాడు ఏమో. డీటెయిల్స్ త్వరగా పంపించండి. సార్, ఎమ్మెల్యే ధనుంజయ గారి బామ్మర్తి. నమస్తే సార్. I'll call you back. Yeah. దయానికి తెలుసా? ఆడు నాకు తెలుపడమేంటి సార్, ఆడు ఒకప్పుడు మా బావ దగ్గర పనోడు. ఆడు మామూలుడు కాదండి, పెద్ద జాదుగాడు.
హాఫ్ అన్ అవర్ లో దయా గారిని ఆఫీస్ లో ఉండాలి. Yes, sir. ఏంటిలా వచ్చారు? ఏసీపీ గారు నిన్ను తీసుకురమ్మన్నారు. నన్ను టచ్ చేయాలంటే ఐజీయే అల్లాడిపోతాడు. ఆఫ్టర్ ఆల్ ఏసీపీ చల్. ఆ విషయం ఏసీపీ గారికి. నా కాలరే పట్టుకుంటావరా? దయ మన కానిస్టేబుల్ తలపగల కొట్టారు సార్. మన సైట్ లో ఎవడో వచ్చాడు. పోలీస్ పేరు చెప్తే ప్యాంటు తడుపుకోవడానికి గల్లీ పోరగాన్ని కాదు, ఢిల్లీ రేంజ్ లో పవర్ ఉన్నవాణ్ణి. ఇప్పటి వరకు పోలీస్ అంటే నీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో నాకు తెలీదు. ఇప్పటి నుండి పోలీస్ అంటే మైండ్ లో ఇంప్రెషన్, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారిపోద్ది నాకు. నువ్వెవరిని అరెస్ట్ చేసావో తెలుసా? అసలు వారెంట్ ఉందా? దానిమ్మ మొగుడుంది చూస్తావా? అప్పలకొండ గారు సార్, ఆ ఫొటోస్ ఇవ్వండి. వీళ్ళెవరో తెలుసా? తెలీదు. గుర్తొచ్చారా? తెలీదన్నావు, హుడ్లో తలబెట్టి పడుకున్నావు.
ఆవేశంతో చెప్పిన ఆలోచించి చెప్పాలి. వాళ్ళకి నీకు మధ్య రిలేషన్ ఏంటి? సిరి చందు ఫ్రెండ్స్, స్వప్న నా లవర్. సింగిల్ లైన్లో కాదు, సినిమా చూస్తున్నంత డీటెయిల్డ్గా మీ డేటా కావాలి.